Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Fibernet scam vicharana, TDP reaction ento. Chandrababu Naidu prabhutvamlo jarigina Fibernet kumbhakonampai CID vicharana modalaindi. Chandrababu hayamlo rashtra motta meeda intintiki TV, phone, cable TV, internet sevalu andinchadam kosamani AP Fibernet vyavasthanu erpatu chesaru. అప్పుడు ఐటీ మంత్రిగా ఉన్న నారా లోకేష్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఫైబర్ నెట్ పనులు జరిగాయి. అప్పట్లోనే సెట్అప్ బాక్సుల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వందల్లో దొరికే బాక్సులకు టీడీపీ ప్రభుత్వం సుమారు 4,000 పెట్టుకున్నదని వైసీపీ నేతలు తీవ్రమైన ఆరోపణలు చేశారు. వేలు పెట్టి కొనుగోలు చేసిన సెట్అప్ బాక్సులు కూడా ఎక్కువ రోజులు పనిచేయలేదు. రిపేర్లకు వచ్చిన సెట్అప్ బాక్సులను రిపేర్లు చేసే వాళ్ళు లేకపోవడంతో చాలామంది ఫైబర్ నెట్ వ్యవస్థ నుండి మళ్లీ కేబుల్ నెట్వర్క్కే మారిపోయారు. సెటప్ బాక్సులు సహా ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు టెండర్లలో భారీగా కుంభకోణం జరిగిందనేది వైసీపీ నేతల ఆరోపణ. వైసీపీ నేతల ఆరోపణల ప్రకారం సుమారు 2,000 కోట్ల అవినీతి జరిగిందట. వైసీపీ అధికారంలోకి రాగానే ఫైబర్ నెట్ కుంభకోణంపై విచారణ జరిగింది. ఫైబర్ నెట్ ఎండీ చైర్మన్ జరిపిన ప్రాథమిక విచారణలో 100 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు నిర్ధారణ అయిందట. అందుకనే జరిగిన అవినీతి కుంభకోణాన్ని మరింత లోతుగా విచారణ జరిపేందుకు ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. మరి ఈ విచారణ జరుగుతుందా అనేది అనుమానంగా మారింది. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వంలో అవినీతి కుంభకోణాలు జరిగాయని విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. అమరావతి భూ కుంభకోణం లాంటి వాటిపై సిఐడి, ఏసీబీ ఇలా విచారణ మొదలుపెట్టిందో లేదో వెంటనే టీడీపీ కోర్టుకెళ్లి స్టే తెచ్చుకుంది. మరి ఫైబర్ నెట్ విచారణ విషయంలో టీడీపీ ఎలా వ్యవహరిస్తుందో చూడాల్సిందే.